Good morning students, this is B. Prashanti, lecturer in biotechnology in MVA and JS and RBI degree college, Malkipuram. Today I would like to discuss about third semester. The paper title was Biophysical Techniques and today topic was Spectrophotometry. Previous classes we will already discuss about calorimetry. Now I would like to discuss about spectrophotometry. Introduction. Compounds absorbs light radiation of a specific wavelength. The light absorbed by the sample indirectly proportional to the concentration of sample in the solution. As concentration increase, absorption is also increased. Manam calorimetry discuss chesukuntunnappude cheppamo oka sample yokka ప్యూరిటీని బట్టి దాని లైట్ అబ్జార్బెన్స్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ ఇంప్యూరిటీ ఉన్న వాటర్ కానీ లేదా కలర్స్ వాటర్ సొల్యూషన్ తీసుకుని దాని నుంచి లైట్ పాస్ చేసినప్పుడు లైట్ అబ్జార్బెన్స్ అన్నది ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందో లైట్ యొక్క అబ్జార్బ్షన్ అన్నది ఎక్కువగా ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని స్పెక్ట్రోఫోటోమెట్రీ అన్నది వర్క్ చేస్తుంది. స్పెక్ట్రోఫోటోమెట్రీ స్పెక్ట్రోఫోటోమెట్రీ ఏంటంటే ఒక శాంపిల్ యొక్క కాన్సన్ట్రేషన్ని లైట్ని బేస్ చేసుకుని మెజర్ చేయడాన్ని స్పెక్ట్రోఫోటోమెట్రీ అంటారు. దీంట్లో మెయిన్గా ఏంటంటే ఇది సిమిలర్గానే ఉంటుంది కెలరోమెట్రీకి. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు కెలరోమెట్రీ ఓన్లీ కలర్ సొల్యూషన్స్కి మాత్రమే మెజర్ చేయడానికి దాని కాన్సన్ట్రేషన్ మెజర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కాకపోతే స్పెక్ట్రోఫోటోమెట్రీ బోత్ కలర్లెస్ సొల్యూషన్స్కి అలాగే కలర్ సొల్యూషన్స్ కూడా కాన్సన్ట్రేషన్ మెజర్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. దీంట్లో ఏంటంటే ఇన్స్ట్రుమెంట్లో యూజ్ చేసి ఏంటంటే ఇంకే ఇప్పుడు ఒక స్పెసిఫిక్ లైట్ అన్నది స్పెసిఫిక్ వేవ్ లెంత్ దగ్గర మాత్రమే దాని అబ్జర్ప్షన్ అన్నది కంప్లీట్గా చేసుకుంటుంది. ఈ స్పెసిఫిక్ వేవ్ లెంత్ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చే కంప్లీట్ అబ్జర్ప్షన్ ఏదైతే ఉంటుందో సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ని మెజర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. స్పెక్ట్రోఫోటోమెట్రీలో ఎలా వర్క్ చేస్తుందంటే ఇప్పుడు ఒక సొల్యూషన్ తీసుకుని మనం దాని నుంచి లైట్ అన్నది పాస్ చేసినప్పుడు దాని కాన్సన్ట్రేషన్ బట్టి లైట్ అబ్జార్ప్షన్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది. ఇలా లైట్ ఎంతవరకు దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది సొల్యూషన్ మనం పెట్టిన సొల్యూషన్ అన్న దాన్ని బట్టి ఆ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ని మెజర్ చేయడానికి స్పెక్ట్రోఫోటోమెట్రీని యూజ్ చేస్తారు. దీంట్లో యూజ్ చేసే ఏంటంటే దీంట్లో టైప్స్ ఉంటాయి. జనరల్గా సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమెట్రీ ఉంటుంది, డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమెట్రీ కూడా ఉంటుంది. నౌ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ అబౌట్ సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమెట్రీ. దీంట్లో ఏంటంటే లైట్ సోర్స్ అన్నది యూజ్ చేసుకుంటారు, అలాగే వేవ్ లెంత్ సెలెక్టర్ ఏదైతే ఉంటుందో వేవ్ లెంత్ సెలెక్టర్ యూజ్ చేస్తారు. తర్వాత శాంపిల్ మనం ఏదైతే మెజర్ చేయాలనుకుంటున్నామో ఆ శాంపిల్ని తీసుకుంటారు. తర్వాత లైట్ డిటెక్టర్ ఉంటుంది. తర్వాత కంప్యూటర్ ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూ అన్నది మెజర్ చేయడానికి కంప్యూటర్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి వాల్యూ అన్నది మనకి స్క్రీన్ మీద వస్తుంది. దీంట్లో యూజ్ చేసేవి జనరల్గా వీటిని యూజ్ చేసుకుని ఒక సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ని మెజర్ చేయడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. లైట్ సోర్స్ అన్నది మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం లైట్ అన్నది తీసుకుని మాత్రమే దీని నుంచి సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ మెజర్ చేస్తున్నాం కాబట్టి లైట్ సోర్స్ అన్నది తీసుకుంటాం. తర్వాత వేవ్ లెంత్ సెలెక్టర్. ఈ వేవ్ లెంత్ సెలెక్టర్ అసలు ఎందుకు ఉండాలంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము స్పెసిఫిక్ వేవ్ లెంత్ దగ్గర మాత్రమే ఒక సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ అన్నది కంప్లీట్గా తెలుస్తుందని. సో ఈ వేవ్ లెంత్ సెలెక్టర్ ద్వారా సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ కంప్లీట్గా తెలియడానికి ఉంటుంది. తర్వాత మనం శాంపిల్ ఏదైతే తీసుకుంటామో శాంపిల్ ఉంటుంది. తర్వాత లైట్ డిటెక్టర్. ఫస్ట్ ఇప్పుడు అసలు మనం ఈ సొల్యూషన్ నుంచి త్రూ అవుట్ లైట్ అన్నది పాస్ అవ్వకముందు ఆ లైట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉన్నది, దాని నుంచి సొల్యూషన్ నుంచి పాస్ అయిన తర్వాత దాని యొక్క అబ్జర్బెన్స్ ఏ విధంగా ఉన్నది అన్నదాన్ని డిటెక్ట్ చేయడానికి లైట్ డిటెక్టర్ అన్నది ఉంటుంది. తర్వాత ఈ డిటెక్ట్ చేసిన దాన్ని ఒక వాల్యూలో కన్వర్ట్ చేసి లేదా గ్రాఫికల్గా కన్వర్ట్ చేసి మనకి ఇవ్వడానికి కంప్యూటర్ టెక్నాలజీ అన్నది హెల్ప్ చేస్తారు. దీని నుంచి ఒక గ్రాఫ్ పేపర్ కానీ
ఇంకేస్ కొన్ని ఇన్స్ట్రుమెంట్లో అయితే కనుక వాల్యూ కానీ ఇలాగా మెజర్ చేయడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. దీంట్లో మెయిన్గా ఉండేది సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్లు, దీన్ని యూజ్ చేసి చేస్తారు. ఈ టెక్నిక్ ఎలా రన్ చేస్తారంటే, ఫస్ట్ మన ఏదైనా కానీ వాటర్ పెట్టి 0కి అడ్జస్ట్ చేసుకుంటారు. తర్వాత శాంపిల్ ఏదైతే ఉందో శాంపిల్ని పెడతారు. ఇలా శాంపిల్ని పెడుతున్నప్పుడు టిష్యూతో కానీ కాటన్తో కానీ క్లీన్ చేసి పెట్టాలి. మనం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము ఇలా ఎందుకు చేయాలంటే, మన ఫింగర్ ప్రింట్స్ అన్నవి ఆ క్యూబెట్ని డిస్టర్బ్ చేయకుండా దాని నుంచి లైట్ అన్నది సొల్యూషన్ యొక్క పర్ఫెక్ట్ కాన్సన్ట్రేషన్ అన్నది మెజర్ చేయాలి కాబట్టి దాని మీద మన ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉంటాయో అవి లేకుండా క్లీన్ చేసుకోవడానికి మనం కాటన్ కానీ టిష్యూ కానీ యూజ్ చేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ఈ లైట్ పాసింగ్ అన్నది, దీని అబ్జార్బెన్స్ అన్నది, మనం పెట్టిన సొల్యూషన్ యొక్క అబ్జార్బెన్స్ అన్నది మెజర్ చేసి ఒక గ్రాఫికల్ వాల్యూ కానీ లేదంటే నార్మల్ వాల్యూ కానీ ఇస్తుంది. దీన్ని బట్టి సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ అన్నది సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటరీ యూజ్ చేసి మెజర్ చేస్తారు. నెక్స్ట్ డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటరీ, ఇది కూడా సేమ్. కాకపోతే ఏంటంటే, ఈ సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటరీ యూజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే, మనం ఒకసారి ఓన్లీ ఒక సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ మాత్రమే మెజర్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఏంటంటే, ఈ నెక్స్ట్ సొల్యూషన్కి మళ్ళీ వాటర్ని పెట్టి 0కి అడ్జస్ట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ఈ టెక్నిక్ అంతా రన్ చేయాల్సి వస్తుంది. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటరీని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే, ఈ వర్క్ ఏదైతే ఉందో దాన్ని సింపుల్గా చేయడానికి డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ని యూజ్ చేశారు. దీంట్లో మనం యూజ్ చేసి ఏంటంటే, యాజ్ యూజువల్ లైట్ సోర్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో లైట్ సోర్స్, తర్వాత దీంట్లో మోనోక్రోమాటర్ అని ఉంటుంది. ఇదేంటంటే లైట్ని ఫ్లిప్ చేయడానికి యూజ్ అవుతుంది. తర్వాత మిర్రర్ ఒకటి ఉంటుంది. తర్వాత శాంపిల్ని పెట్టుకోవడానికి, టూ టైప్ ఆఫ్ శాంపిల్ని మనం ఒకేసారి మెజర్ చేయడానికి శాంపిల్ పెట్టుకోవడానికి ఉంటుంది. తర్వాత డిటెక్టర్ ఉంటుంది. తర్వాత డిస్ప్లే ఉంటుంది. ఇవి దీంట్లో యూజ్ చేసేవి. దాంట్లో మనం ఏంటంటే మిర్రర్ని యూజ్ చేయలేదు, అలాగే మోనోక్రోమాటర్ని యూజ్ చేయలేదు. జస్ట్ లైట్ సోర్స్ని యూజ్ చేసుకుని వేవ్ లెన్త్ సెలెక్టర్ పెట్టుకుని సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ని మెజర్ చేసుకున్నారు. దీంట్లో ఏంటంటే, ఈ మిర్రర్ పెట్టడం వల్ల మనకు వచ్చే ఈ లైట్ రేడియేషన్స్, వేవ్ లెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే ఫ్లిట్ అవుతాయి. ఇలా ఫ్లిట్ అవడం వల్ల లేదంటే రిఫ్లెక్ట్ అవడం వల్ల ఒక్క నుంచి వచ్చే లైట్ అన్నది రెండు సొల్యూషన్స్ వైపు ఈవెన్గా ట్రావెల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇలా ఈవెన్గా మనం తీసుకున్న టూ సొల్యూషన్స్ నుంచి లైట్ ఎప్పుడైతే పాస్ అయిందో ఆ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ బట్టి లైట్ అబ్జార్బెన్స్ అన్నది జరిగి మిగిలిన లైట్ బయటికి పాస్ అవుతుంది. ఇలా పాస్ అయిన లైట్ని డిటెక్టర్ ఎంత లైట్ అన్నది, ఫస్ట్ మనం ఎంత లైట్ ఇస్తున్నామో ఆల్రెడీ డిటెక్టర్కి మెజర్ అయి ఉంటుంది. తర్వాత దాని నుంచి వచ్చే లైట్ ఏదైతే ఉంటుందో అది కూడా మెజర్ చేస్తుంది. ఇలా మెజర్ చేసిన దాన్ని బట్టి డిస్ప్లేలో మనకు ఒక వాల్యూ ఇస్తుంది. దీన్ని బేస్ చేసుకుని డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటరీని యూజ్ చేస్తారన్నమాట. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే, సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటరీ యూజ్ చేసినప్పుడు ఓన్లీ ఒక సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ మాత్రమే మెజర్ చేయడానికి యూజ్ అవుతుంది. దెన్ వాటర్ అడ్జస్టబుల్, వాటర్ని 0 అడ్జస్ట్ చేయాలి ఇలా ఉన్నప్పుడు ఏంటంటే, దీంట్లో అయితే ఒక శాంపిల్ డిటెక్టర్లో వాటర్ పెట్టుకుని ఇంకొక శాంపిల్ డిటెక్టర్లో సొల్యూషన్ పెట్టుకున్నా కానీ ప్రతిసారి వాటర్ని అయితే అడ్జస్ట్ చేయవలసిన పని ఏమి ఉండదు. సో అట్ ద సేమ్ టైం టూ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్స్ని ఒకేసారి మనం మెజర్ చేయగలుగుతాం. దీనివల్ల అడ్వాంటేజెస్ ఇవి అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారంటే, లైట్ ఇదంతా ఇన్స్ట్రుమెంటల్గా వర్క్ చేస్తుంది. ఓల్డ్ డేస్లో ఈ టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అవ్వకముందు జనరల్గా టెస్ట్ ట్యూబ్స్లో వాటర్, మనం మెజర్ చేయాలనుకున్న సొల్యూషన్ తీసుకుని దాని మీద నుంచి లైట్ పాస్ చేయడం ద్వారా ఇలా జనరల్గా తెలుసుకునేవారు. టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అయిన కొద్దీ ఏంటంటే, దీనికి ఒక స్పెక్ట్రోఫోటోమెట్రీ అన్నది ఇన్స్ట్రుమెంట్ లాగా తయారు చేశారు. దీనివల్ల ఏంటంటే, మనకి లోపల ఇదంతా జరుగుతుంది అనేది మనకు తెలియదు. జస్ట్ మనం ఏంటంటే క్యూబిక్స్లో మనం మెజర్ చేయాలనుకున్న సొల్యూషన్ తీసుకుని పెట్టి చూస్తే కనుక మనకి వాల్యూ వచ్చేస్తుంది. దీని లోపల జరిగే టెక్నిక్ అంతా కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా, దాన్ని బేస్ చేసుకుని జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే,
అసలు స్పెక్ట్రోఫోటోమెట్రీని ఎలా వర్క్ చేస్తారంటే, ఇప్పుడు మనం స్టార్ట్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చెప్పాను కదా వాటర్ని అడ్జస్ట్ చేయాలి, వాటర్ పెట్టి 0కి అడ్జస్ట్ చేయాలి. తర్వాత మనం మెజర్ చేయాలనుకుంటున్న సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో 2 శాంపిల్ ప్లేస్ చేయడానికి దీంట్లో ఉంటుంది కాబట్టి 2 శాంపిల్స్ని మనం ప్లేస్ చేసుకుని మెజర్ చేయాలి. ఇలా మెజర్ చేసినప్పుడు ఏంటంటే లైట్ అన్నది మనం తీసుకున్న సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ బేస్ చేసుకుని దాని అబ్జార్బెన్స్ అన్నది కంప్లీట్ చేసుకుని మళ్ళీ బయటికి పాస్ అవుతుంది. ఇలా బయటకు వచ్చిన లైట్ ఏదైతే ఉందో డిటెక్టర్ అన్నది ఎంత లైట్ అన్నది సొల్యూషన్ అన్నది అబ్జర్వ్ చేసుకున్నదో దాని కాన్సన్ట్రేషన్ని మెజర్ చేసి మనకు ఒక డిస్ప్లేలో ఒక వాల్యూ ఇస్తుంది. దీన్ని బేస్ చేసుకుని డ్యూయల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమెట్రీ అన్నది వర్క్ చేస్తుంది. డివైజ్ అండ్ మెకానిజం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. స్పెక్ట్రోఫోటోమీటర్లో ఫోటోమీటర్ అంటే ఫోటో మీన్స్ లైట్, మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఈ దీన్ని బేస్ చేసుకుని ప్రోటీన్ ఐ మీన్ ఫోటో సింథసిస్లో మనకి ఫోటో సింథసిస్ అని ఎందుకంటామంటే ఇప్పుడు ఫోటో మీన్స్ లైట్, సో దీంట్లో కూడా మనం లైట్ సోర్స్ని యూజ్ చేసుకుని ఒక సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ అనేది మెజర్ చేస్తాం కాబట్టి దీన్ని స్పెక్ట్రోఫోటోమెట్రీ అనేసి అంటారు. ఈ స్పెక్ట్రోఫోటోమెట్రీలో జనరల్గా ఉండే ఏంటంటే మోనోక్రోమోటర్ అనేది డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమెట్రీలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే ఇదే లైట్ సోర్స్ అన్నది, తర్వాత మనం లైట్ సోర్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, తర్వాత మోనోక్రోమోటర్ గురించి డిస్కస్ చేసుకున్నాం, వేవ్ లెంత్ సెలెక్టర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ వేవ్ లెంత్ సెలెక్టర్ అన్నది ఉండే సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్లో యూజ్ చేస్తారు. తర్వాత నానోమీటర్స్ అన్నవి డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటరీ. నానోమీటర్స్ అన్నవి అడ్జస్ట్ చేయడం బట్టే లైట్ యొక్క అబ్జార్బెన్స్ అన్నది బేస్ అయి ఉంటుంది. బికాజ్ ఒకే వేవ్ లెంత్ దగ్గర లైట్ అన్నది కంప్లీట్గా దాని అబ్జార్బెన్స్ అన్నది కంప్లీట్ చేసుకోదు కాబట్టి మనం తీసుకున్న సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ బట్టి ఈ నానోమీటర్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా లైట్ సోర్స్ అన్నది మోనోక్రోమాటర్ అన్నది ఎందుకు హెల్ప్ చేస్తుందని చెప్పానంటే ఇది ఫ్లిట్టింగ్ లైట్ ఆఫ్ ఫ్లిట్టింగ్ ఏదైతే ఉందో దాన్ని మోనోక్రోమాటర్ వల్లే వస్తుంది. తర్వాత శాంపిల్ నుంచి లైట్ అన్నది పాస్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఇమేజెస్లో కనిపిస్తుంది కదా డిస్ప్లేలో ఒక వాల్యూ వచ్చింది. కొన్ని కొన్ని దాంట్లో ఏంటంటే గ్రాఫికల్ వాల్యూ వస్తుంది, కొన్ని కొన్ని దాంట్లో ఇప్పుడు డిస్ప్లేలో కనిపిస్తున్నట్టు సమ్ 0.20 అలాగ వాల్యూ అన్నది మనకు చూపిస్తుంది అన్నమాట. దీన్ని ఈ అబ్జర్బెన్స్ని మనం క్యాల్కులేట్ చేయడానికి బీల్ ల్యాంబర్ట్స్ లా అనే సైంటిస్టులు ఈక్వేషన్ బట్టి ఈ కాన్సన్ట్రేషన్ని మెజర్ చేశారు. సో ప్రీవియస్ క్లాస్లో ఆ మెజర్మెంట్ అన్నది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో ఆ బీర్ ల్యాంబర్ట్స్ లా ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఈ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ని క్యాల్కులేట్ చేసుకుంటాం. ఈ వేవ్ లెంత్ సెలెక్టర్ అన్నది ఎందుకంటే ఇందులో కనిపిస్తుంది చూడండి ఈ డయాగ్రామ్లో ఏంటంటే ఒక పర్ఫెక్ట్ లైట్ అన్నది పర్ఫెక్ట్ వేవ్ లెంత్ దగ్గర మాత్రమే దాన్ని కంప్లీట్ అబ్జర్ప్షన్ అన్నది చూపిస్తుంది. మిగతా నానోమీటర్స్ని అడ్జస్ట్ చే అసలు వేవ్ లెంత్ అంటే నానోమీటర్స్, ఈ నానోమీటర్స్ని అడ్జస్ట్ చేస్తే మాత్రమే మనం సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతాం. కొన్ని కొన్ని గ్రాఫికల్ వాల్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే దీంట్లో చూపిస్తున్నట్టు వస్తుంది. ఈ ఇలా మెజర్ చేయడం వల్ల ఏ వేవ్ లెంత్ దగ్గర ఎంతెంత కాన్సన్ట్రేషన్ మెజర్ చేస్తారన్నది పర్ఫెక్ట్గా తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ స్పెక్ట్రోఫోటోమెట్రీ అప్లికేషన్స్ వచ్చి కాన్సన్ట్రేషన్ మెజర్ చేయడానికి జనరల్గా ఎక్కువగా ల్యాబొరేటరీస్లో కాన్సన్ట్రేషన్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. డిటెక్షన్ ఆఫ్ ఇంప్యూరిటీస్, అసలు వాటర్లో ఏమి లేదంటే సొల్యూషన్స్లో ఏమి ఇంప్యూరిటీస్ ఉన్నాయో ఆ ఇంప్యూరిటీస్ని మెజర్ చేయడానికి డిటెక్షన్ చేయడానికి యూజ్ చేస్తారు. అలాగే కెమికల్ కైనెటిక్స్లో హెల్ప్ చేస్తారు. డిటెక్షన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్, అలాగే మాలిక్యులర్ వెయిట్ అన్నది డిటర్మినేషన్ చేయడానికి యూజ్ చేస్తారు. నోవేడేస్లో ఈ స్పెక్ట్రోఫోటోమెట్రీ అన్నది ల్యాబొరేటరీస్లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. దీన్ని యూజెస్ అన్నవి సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ని పర్ఫెక్ట్గా మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు కాబట్టి దీన్ని చాలా ఎక్కువగా ల్యాబొరేటరీస్లో యూజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.